ఈ మనం చెప్పుకోబోయే కథ సామ్రాట్ అశోక్ మూడవ భాగం చంద్రగుప్తుడు చాణక్యుడు సాయంతో నందులను ఓడించి మగధరాజ్యాన్ని వసపరుచుకొని పాటలీపుత్రం రాజధానిగా మౌర్యవంశాన్ని స్థాపించాడు ఆయన తదనంతరం ఆయన కుమారుడు బిందుసారుడు మౌర్యసింహాసనాన్ని అధిష్ఠించాడు బిందుసారుడు దక్షతతో రాజ్యాన్ని పాలిస్తూ ముగ్గురు రాణులతో పాటు సుభద్ర అనే బ్రాహ్మణ కన్యను వివాహమాడాడు వారికి అశోకుడు జన్మించాడు విద్యా వివేక సంపన్నుడైన అశోకుడంటే బిందుసారుడి జ్యేష్ఠకుమారుడైన సుసేముడికి గిట్టేది కాదు తరువాత ఏం జరిగిందో మనం ఈ కథలో తెలుసుకుందాం ఒకనాడు సూర్యోదయం వేళ అశోకుడు తల్లి కోరిక ప్రకారం పుష్పాలు ఫలాలు తీసుకుని నగరమధ్యంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దేవుడికి సమర్పించి ఆలయం నుంచి వెలుపలికి వచ్చాడు చెట్ల మీద పక్షులు కిలకిల రావాలు అప్పుడప్పుడు గుడిగంటల నాదం తప్ప ఆలయ ప్రాంగణంలో ఎంతో ప్రశాంతంగా ఉన్నది అశోకుడు ఆకాశంలో ఎగిరే పక్షులను ఉదయభానుడి లేత కిరణాలకు బంగారంలా మెరుస్తున్న మేఘాలను చూస్తూ నడవసాగాడు కొంతసేపటికి వెనక నుంచి వచ్చిన ఒక గుర్రం అతన్ని హఠాత్తుగా కిందపడదోసి ముందుకు ముందుకు దూసుకువెళ్ళిపోయింది గుర్రం మీద యువరాజు సుసేముడు స్వారీ చేస్తూ ఉన్నాడు అశోకుడు మరుక్షణమే లేచి శరవేగంతో పరిగెత్తుకుపోయి ఒక్క గెంతున మీదికి లంఘించి సుసేముడి నుంచి కళ్ళాన్ని లాక్కొని గుర్రాన్ని ఆపాడు సుసేముడు గుర్రంపైనుంచి కిందికి దిగాడు నా దారిన నేను వెళ్తుంటే నన్నెందుకు కింద పడేశావు అని అడిగాడు అశోకుడు నిన్ను పడదోసింది నేను కాదు నా గుర్రం అంటూ సుసేముడు మళ్లీ గుర్రాన్ని అధిరోహించబోయాడు అశోకుడు అతని చేయి పట్టుకుని ఆపి నిర్మానుష్యంగా ఉన్న విశాలమైన బాటలో సైతం తిన్నగా వెళ్లడం చేతకాన్ని నీకు గుర్రం మీద స్వారీ చేసే అధికారం ఎవరిచ్చారు అని అడిగాడు నా అధికారం గురించి ప్రశ్నించడానికి నువ్వెవడివి అసలు నేనెవరో నీకు తెలుసా అన్నాడు సుసేముడు తెలియకేం ఎందుకు కొరగాని గర్విష్టివి నాకు అన్నవైనందుకు నిన్ను వదిలిపెడుతున్నాను లేకుంటే ఈ జన్మకు మరిచిపోలేని గుణబాటం నేర్పేవాణ్ణి అన్నాడు అశోకుడు కాబోయే రాజునే బెదిరిస్తున్నావా అన్నాడు సుసేముడు ఆగ్రహంగా కాబోయే రాజు ఎవరన్నది ఇంకా నిర్ణయం కాలేదు అన్నాడు అశోకుడు సంగతి తెలియకుండా మూర్ఖంగా మాట్లాడకు మహారాజు పెద్దలు తీసుకున్న నిర్ణయం నాకు తెలిసిపోయింది నేనే కాబోయే రాజును అన్నాడు సుసేముడు గర్వంతో పకపకా నవ్వుతూ అలా అయితే నువ్వు మరింత జాగ్రత్తగా నడుచుకోవాలి అయినా నువ్వు అబద్ధమాడుతున్నావని నాకు తెలుసు ఒకవేళ అలా నిర్ణయించినట్టయితే దానిని నేను వ్యతిరేకిస్తాను అన్నాడు అశోకుడు ఏమిటి మహారాజు గారి నిర్ణయాన్నే వ్యతిరేకిస్తావా అంటూ సుషేముడు అశోకుణ్ణి కొట్టడానికి చేయి పైకెత్తాడు అశోకుడు అతని చేతిని వడిసిపట్టుకున్నాడు చేతిని విడిపించుకోవడానికి సుషేముడు ప్రయత్నించాడు కాని సాధ్యపడలేదు ఇద్దరి మధ్య పెనుగులాట ఆరంభమయ్యింది వారి అరుపులతో ఆలయ ప్రాంగణమంతా దద్దరిల్లింది చుట్టుపక్కల నుంచి జనం మొగసాగారు రాజకుమారులు ఇప్పుడు పసిపిల్లలు కారు చాణక్యుడు వాళ్ల తెలివితేటలను పరీక్షించి సంవత్సరాలు గడిచిపోయాయి చాణక్యుడు కూడా కాలధర్మం చెందాడు రాజు బిందుసారుడు వృద్ధుడయ్యాడు దానికి తోడు అనారోగ్యం యువరాజులిద్దరి మధ్య ఉన్న స్పర్ధల గురించి నగర ప్రజలకు తెలుసు అయితే ఇది ఇంత దారుణంగా ఎప్పుడూ బయటపడలేదు మౌర్య వంశాన్ని స్థాపించిన చంద్రగుప్తుడి మనములు తండ్రికి తగిన వారసుడని పేరుగాంచిన బిందుసారుడి కుమారులు అయిన సుసేముడు అశోకులు ఈ విధంగా బహిరంగంగా పోట్లాడుకోవడం ఎవరూ ఊహించని విషయం వాళ్ల కేకలు విని ప్రజలు పరిగెత్తుకు వచ్చారు గాని ఏ ఒక్కరూ వాళ్లను సమీపించలేకపోయారు దూరం నుంచి చాటు నుంచి భయాశ్చర్యాలతో చూడసాగారు అదృష్టవశాత్తు ఆ సమయంలో భల్లాటకుడు అటువైపుగా గుర్రం మీద వచ్చాడు చాణక్యుడి అనంతరం పల్లాటకుడు మగధ రాజ్యానికి ప్రధానమంత్రి అయ్యాడు అతన్ని చూడగానే రాజకుమారులు ఇరువురు పోట్లాడటం మాని చెరొక వైపు దూరంగా వెళ్ళి నిలబడ్డారు నడి వీధిలో నగర ప్రజల ఎదుట మీరు విధంగా పోట్లాడుకోవడం చాలా దురదృష్టకరం ఈ సంగతి మీ తండ్రికి తెలిస్తే ఆయన ఎంతగా బాధపడగలరో మీరు ఊహించారా అన్నాడు ప్రధానమంత్రి అశోకుడు ఏమీ మాట్లాడలేదు సుసేముడు మాత్రం నేనెవరికీ భయపడి పారిపోనవసరం లేదు అది సరే నేనే కదా కాబోయే రాజును అని అడిగాడు మంత్రిని ఆ విషయం ఇంకా నిర్ణయం కాలేదని భావిస్తున్నాను యువరాజా అయినా రాజుగారి జ్యేష్ఠకుమారుడిగా నువ్వు ఎంతో ఉదాత్తంగా నడుచుకోవటం అవసరం కదా అన్నాడు మంత్రి నా హోదాను గౌరవించమని వీణ్ణి నిర్బంధించాను అది తప్ప అని రెట్టించాడు సుసేముడు ఎదుటివారిని నిర్బంధించడం వల్ల అవమానించడం వల్ల నీ గౌరవం పెరగదు సత్ప్రవర్తన ద్వారా నువ్వు పది మందికి కావాలి ఎదుటివారి పట్ల దయాదాక్షిణ్యాలు ఓర్పు అలవరుచుకోవాలి అంతేకాని అల్ప విషయాలకు ఇలా పది మందిలో నవ్వుల పాలు కావటం భావ్యం కాదు అని అన్నాడు ప్రధానమంత్రి గంభీరంగా నేనేమీ పది మందిలో నవ్వుల పాలు కాలేదు తృటిలో తప్పిపోయింది కానీ లేకుంటే ఇంతకుముందు ఆ పొగరుబోతును ప్రాణాలతో చర్మం వలిచి ఉండేవాణ్ణి అప్పుడు వాడే ప్రజల ముందు నవ్వులు పాలై ఉండేవాడు అని అన్నాడు సుసేముడు ఎంతో పొగరుగా యువరాజా నీ సోదరుని గురించి నువ్వు అలా చులకన చేసి మాట్లాడరాదు ఆయన కూడా నీలాగా యువరాజే నీ తండ్రి కుమారుడే అని అన్నాడు మంత్రి వాడు నా తండ్రి కుమారుడైతే కావచ్చు వాడి తల్లి వివాహానికి ముందు అంతఃపురంలో నా తల్లి మొదలుగా గల రానులకు సేవలు చేసింది కాబట్టి వాణ్ణి నేను యువరాజుగా అంగీకరించను అని అన్నాడు సుసేముడు ఆ మాటకు ఆగ్రహం చెందిన అశోకుడు సుమేషుడి మీదికి ఉరకబోయాడు కానీ మంత్రి వారించాడు అర్హుడైన గొప్ప యువరాజు నువ్వా నేనా అన్నది కాలమే నిరూపిస్తుంది నా తల్లిని అవమానించినందుకు నీ మీద పగ సాధిస్తాను ఇదే నా ప్రతిజ్ఞ ప్రధానమంత్రి ఇక్కడున్న ప్రజలే దీనికి సాక్ష్యం మగధ సింహాసనాన్ని అధిష్ఠించబోయేది నువ్వు కాదు కానీ అని అశోకుడు ఇంకా ఏదో అనబోతుండగా ప్రధానమంత్రి తన అరచేతితో అశోకుని నోటి మీద అడ్డుపెట్టి మాటలను పూర్తి కాకుండా ఆపి మహారాజు బిందుసారుడి తరఫున ఆజ్ఞాపిస్తున్నాను మీరిద్దరూ ఈ క్షణమే ఇక్కడి నుంచి రాజభవనానికి వెళ్ళండి అని హెచ్చరించాడు ప్రధానమంత్రి ఆ తరువాత మంత్రి చుట్టూ చేరిన ప్రజలను అందరూ వెళ్ళిపోండి అని ఆజ్ఞాపించాడు ప్రజలందరూ వెళ్ళిపోయారు యువరాజులిద్దరూ ఒకరినొకరు ఆగ్రహంగా చూసుకుంటూ తమ తమ భవనాలకు వెళ్ళారు ప్రధానమంత్రి అక్కడ నుంచి తన గృహానికి తిరిగి వెళ్ళి నుంచి దిగి భవన ప్రధాన ద్వారాన్ని సమీపిస్తుండగా రాజు బిందుసారుడి ప్రధాన సలహాదారు ఎదురుపడి ఆయనకు నమస్కరించి మహారాజు తమతో ఏదో మాట్లాడాలట అని అన్నాడు సరే వెళదాం అంటూ అతన్ని వెంటబెట్టుకొని బయలుదేరి సమీపంలోనే ఉన్న రాజభవనంలో ప్రవేశించి రాజు విశ్రాంతి తీసుకుంటున్న ఏకాంత మందిరానికి వెళ్ళాడు రాజు బిందుసారుడు విశాలమైన గదిలో ఒక పెద్ద పాన్పు మీద కూర్చొని ఉన్నాడు ఆయన ఎదుట అధికారి ఒకడు నిలబడి ఉన్నాడు మంత్రి సమీపించి నమస్కరించగానే ఆయన్ను కూర్చోమని ఆసనం చూపాడు రాజు ఆయన కూర్చున్న తర్వాత రాజు బల్లాటక ఈరోజు ఒక దుర్వార్త వినవలసి వచ్చింది దీనిని తక్షశిల నుంచి వచ్చిన ఈ అధికారి మీకు తెలియజేస్తాడు అని అన్నాడు అధికారి ప్రధానమంత్రికి నమస్కరించి మంత్రివర్య చంద్రగుప్త మహారాజు తక్షశిల ప్రాంతాన్ని జయించి తమ ప్రధానిని అక్కడ నిర్ణయించిన నాటి నుంచి నిన్న మొన్నటి వరకు ఎలాంటి అవరోధాలు లేకుండా పరిపాలనా వ్యవహారాలు సాగుతూ వచ్చాయి కానీ ఇప్పుడు మౌర్య అధికారాన్ని ధిక్కరించి తక్షశిలలో తిరుగుబాటు బయలుదేరింది మగధరాజ్యం నుంచి విడిపోవాలని కొందరు పోరాడుతున్నారు అని అన్నాడు అలాగా చాలా వింతగా ఉన్నదే అని అన్నాడు ప్రధానమంత్రి తక్షశిల ప్రజలకు మీరు ఎటువంటి అపకారము చేయలేదు అందువల్ల వారి చర్యలు మీకు వింతగా ఉండొచ్చు అయితే అక్కడున్న రాజు ప్రతినిధికి మాకు అది వింతగా తోచడం లేదు ఎందుకంటే ఈ తిరుగుబాటు వెనుక గ్రీకుల హస్తం ఉన్నదని మాకు సమాచారం అందింది మహారాజు చంద్రగుప్తుడు వాళ్లను అక్కడ నుంచి తరిమి కొట్టాడన్న సంగతి ఇంకా మరిచిపోలేదు ఇప్పుడు అధికారానికి ఎదురు తిరిగి మనల్ని వేధించడానికి ఉద్రిక్తులవుతున్నారు మగధ సామ్రాజ్యం విచ్ఛిన్నం కావాలని కలలు కంటున్నారు అని అన్నాడు అధికారి తిరుగుబాటు ఏ పద్ధతిలో జరుగుతున్నది అని అడిగాడు ప్రధానమంత్రి తిరుగుబాటు నాయకులు తెరమరుగున ఉన్నారు బయటపడటం లేదు వర్తకులను ప్రముఖులను ఎదురు తిరగమని ప్రోత్సహిస్తున్నారు మగధ అధికారుల ఇళ్లపై పడి దోచుకొని వాటిని తగలబెట్టమని సాధారణ ప్రజలను రెచ్చగొడుతున్నారు ప్రజలు అక్కడున్న మన సైనికులను పలువురను హతమార్చారు రోజురోజుకు పరిస్థితి విషమిస్తున్నది అని అన్నాడు అధికారి ఇప్పటికే వాళ్లు హింసాత్మక చర్యలకు పూనుకున్నారు కనుక వాటిని మరింత బలంతో అణగదొక్కడం తప్ప మరొక మార్గం లేదు అని రాజుకేసి తిరిగి ప్రభు తక్షశిలపై సైనిక చర్యకు తక్షణమే సిద్ధం కమ్మని సేనాధిపతిని ఆజ్ఞాపించండి అని అన్నాడు ప్రధానమంత్రి అపూర్వమైన బల పరాక్రమాలతో మా తండ్రి స్థాపించిన సామ్రాజ్యం నా కళ్ళెదుటే విచ్ఛిన్నం కావటం చూస్తూ నేను ఊరుకోలేను ఆ దుండగుల మీదికి నేనే నాయకత్వం వహించి సైన్యాన్ని నడుపుతాను అన్నాడు బిందుసారుడు ఆవేశంతో నిట్టూరుస్తూ తమ అభిష్టానుసారమే చేయవచ్చు కానీ ఒక విన్నపం తమరి ఆరుగుర కుమారులలో ఒకరిని సైన్యానికి నాయకత్వం వహించమని ఆజ్ఞాపించండి కుమారుడు నాయకత్వం వహిస్తే తండ్రి వహించినట్టే కదా అని అన్నాడు ప్రధానమంత్రి ఎటువంటి క్లిష్ట పరిస్థితి ఏర్పడింది సుశేముడికి యవ్వరాజు పట్టాభిషేకం జరపాలనుకుంటున్నప్పుడు ఇటువంటి అవాంతరం అన్నాడు బిందుసారుడు మనసులో అనుకుంటున్నట్టు నెమ్మదిగా పట్టాభిషేక మహోత్సవానికి కొంతకాలం వేచి ఉండటం మంచిది ప్రభు మొదట యువరాజు సుసేముడు సైన్యానికి నాయకత్వం వహించి వెళ్ళి తిరుగుబాటును అణిచి రానివ్వండి అది యువరాజు పట్ల మగధ ప్రజల గౌరవాన్ని నమ్మకాన్ని పెంచుతుంది అని అన్నాడు ప్రధానమంత్రి రాజు మాట్లాడకుండా మౌనం వహించాడు ప్రధానమంత్రి మళ్ళీ ప్రభు నాదొక చిన్న మనవి మనం యువరాజును సైన్యానికి నాయకత్వం వహించమని మొదట చెప్పకుండా అందుకు ఆయనే స్వయంగా ముందుకు వచ్చే పరిస్థితిని సృష్టిద్దాం అంటే యువరాజులు ఆరుగురిని ఇక్కడికి రప్పించి తక్షశిలలో జరుగుతున్న తిరుగుబాటును గురించి దానిని అనచడానికి రాజకుమారులలో ఒకరు సైన్యానికి నాయకత్వం వహించవలసిన అవసరం గురించి చెబుదాం కుమారుడు కాబట్టి సుషేముడు సైన్యానికి నాయకత్వం వహించి వెళ్ళడానికి సంసిద్ధుడవుతాడు ఇప్పటికే ఆయన మగధ రాజ్యానికి కాబోయే రాజన్న ఉత్సాహంతో ఉన్నాడు కాబట్టి ఆయన ఎందుకు ఆనందంగా అంగీకరిస్తాడు అని అన్నాడు బిందుసారుడికి ప్రధానమంత్రి సలహా నచ్చింది ఆయన చెప్పినట్టే చేయడానికి సమ్మతించాడు ఆ రోజే ఆరుగురు యువరాజులను రాజు సమక్షానికి పిలిపించారు అక్కడ ప్రధానమంత్రిని చూడగానే యువరాజు సుసేముడు ఒక్క క్షణం నివ్వెరపోయాడు తాను అశోకుడు ఉదయం ఆలయ ప్రాంతంలో పడ్డ గొడవ గురించి ఆయన తండ్రికి తెలియజేశాడేమో అని అనుమానించి భయపడ్డాడు రాజు ఆరుగురు కుమారులను చేరబిలిచి మీరు పసిపిల్లలు కారు నవయవ్వన ప్రాయంలో ఉన్నారు రాజ్య పరిపాలనా వ్యవహారాలు సక్రమంగా సాగడానికి మీరు మీ మీ బాధ్యతలను గుర్తిరిగి నడుచుకోవలసిన సమయం ఆసన్నమైనది అందుకు మీకు ఇప్పుడొక అవకాశం కూడా లభించింది తక్షశిల ప్రాంతంలో తిరుగుబాటు చెలరేగింది అక్కడ శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతున్నదని సమాచారం అందింది తిరుగుబాటును అణచాలి మీలో ఒకరు మన సైన్యానికి నాయకత్వం వహించి వెళ్ళి తిరుగుబాటును అణిచి ఆ ప్రాంతంలో శాంతి భద్రతలను నెలకొల్పాలి ఆ పనిని మీలో ఎవరు చేయగలరు అని అడిగాడు సుసేముడు వెంటనే ముందుకు రాగలడని బిందుసారుడు భావించాడు కానీ అతడు మౌనం వహించాడు మిగతా నలుగురు కుమారులు కూడా మౌనంగా తలలు వంచుకున్నారు ఆఖరికి అశోకుడు ఒక అడుగు ముందుకు వేసి ప్రభు తమ ఆజ్ఞను శిరసావహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు చెప్పిన పనిని జయప్రదం చేయగలనన్న విశ్వాసం నాకున్నది ఆజ్ఞాపించండి ఈ క్షణమే కేసి సైన్యంతో బయలుదేరుతాను అని అన్నాడు చాలా సంతోషం నాయనా నీ ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని అభినందిస్తున్నాను త్వరగా విజయయాత్రకు సిద్ధంకా అని బిందుసారుడు అశోకుడి వెన్ను చరచి మిగిలిన కుమారులకేసి తిరిగి పిరికిపందల్లారా ఇంకా నా ఇతర ఎందుకు నిలబడ్డారు మీ నివాసాలకు వెళ్ళి మూతలు ఆడుకుంటూ వెన్న దొంగలించి ఎలుకల్లా తింటూ కాలం వెళ్ళబుచ్చండి అని గద్దించాడు ఐదుగురు రాజకుమారులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అశోకుడు తండ్రి పాదాలకు నమస్కరించి ఆయన ఆశీస్సులు పొంది అక్కడి నుంచి బయలుదేరాడు పూజ్య గురుదేవులు చాణక్యుడు మాటలు అక్షరాల నిజమైనాయి నా కుమారులందరిలోనికి అశోకున్నే ఆయన సమర్థుడిగా గుర్తించాడు అని అన్నాడు బిందుసారుడు ఎంతో తీవ్రంగా ఆలోచిస్తూ ప్రధానమంత్రితో తరువాత ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో విందాం